Namaste friends, this is Ramesh Pitt LLB. IPC section 326 గురించి మనం తెలుసుకుందాం. ఇంతకు ముందు మనం తెలుసుకున్న IPC section 324 ఏంటంటే మారణాయంగాల ద్వారా సాధారణ గాయాలు కలిగజేస్తే గనక అంటే సివియర్ ఇంజురీస్ కాకుండా సివియర్ హర్ట్ కాకుండా జనరల్ హర్ట్ చేస్తే సాధారణ గాయాలు గనక కలిగజేస్తే వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష లేకపోతే జరిమానా నేర తీరుతో పాటు ఈ జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఐపీసీ సెక్షన్ 326 ఏం తెలియజేస్తుందంటే సో ఈ మారణాయుధాలను ఉపయోగించి ఒక వ్యక్తిని తీవ్రంగా గాయపరిస్తే శిక్ష ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. సో మారణాయుధాలు అంటే ఏంటి? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మంచి పదునైన కొడవలి కావచ్చు, గుడ్డలి, కత్తి, అలాగే తుపాకులు, బరిసెలు, ఈటెలు, తర్వాత ప్రస్తుతానికి మార్కెట్లో చాలా ఆయుధాలు ఉన్నాయి, బలమైన ఆయుధాలు. కొత్త కొత్త టెక్నాలజీ వచ్చినట్టు కొత్త కొత్త మారణాయుధాలు కూడా రోజు రోజు పుట్టుకొస్తున్నాయి. సో ప్లాన్ చేసిన విధంగా ఇంతకు ముందే అనుకున్న విధంగా ఎదుటి వ్యక్తిని చంపాలంటే ఉద్దేశపూర్వకంగా ఒక నేరస్తుడు బాధితుడిపైన దాడి చేసి మారణాయుధాలు ఉపయోగించి అతను తీవ్రమైనటువంటి గాయాలు పాలు చేస్తే అతనికి విధించేటువంటి శిక్ష ఏంటంటే యావజ్జీవ కారాగార శిక్ష విధించబడుతుంది కోర్టు ద్వారా, లేకపోతే కనిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష అనేది విధించబడుతుంది. అంటే నేర తీవ్రత బట్టి ఉంటుంది అది. సో నేర తీవ్రత కనుక ఎక్కువగా ఉంటే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు, నేర తీవ్రత తక్కువ ఉంటే 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు, అలాగే జరిమానా కూడా తప్పకుండా ఉంటుంది. సో జైలు శిక్ష, జరిమానా రెండు కూడా ఈ మారణాయుధాల ద్వారా బాధితుడిపైన తీవ్రమైనటువంటి గాయాలు కలిగజేస్తే ఇటువంటి పనిష్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఇంత ముందు చెప్పిన సెక్షన్ల విధంగానే ఈ సెక్షన్ కూడా ఉద్రేకంలో అనుకోకుండా ఆవేశంలో అప్పటికప్పుడు మారణాయుధాలతో తీవ్రమైనటువంటి గాయం చేసినా కూడా శిక్షార్హం కాదు. నేరస్తుడి యొక్క మోటివ్ ఎలా ఉంది, అతని ప్లాన్ పథకం ఎలా ఉంది, అతని యొక్క నేర చరిత్ర ఎలా ఉంది, ఇంతకుముందుకి గొడవ పడ్డారా, ఇప్పుడు కావాలని వచ్చాడా, ఇటువంటివన్నీ కూడా విట్నెస్ ఆధారాలను బట్టి సాక్ష్యాధారాలను బట్టి జడ్జి గారు ఆలోచించి దాని ప్రకారంగా వారికి శిక్ష విధించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఒక నేరం జరుగుతున్నప్పుడు లేకపోతే మీరు ముందే ఎప్పుడైనా ఆ వ్యక్తి వస్తున్నప్పుడు నా పైన దాడి చేస్తాడు అని మీరు అనుకున్నప్పుడు మీరు అక్కడి నుంచి తప్పుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే సరైన సాక్ష్యాధారాలను మీరు కనుక ఏర్పాటు చేసుకోగలిగితే నేరస్తుడికి తప్పకుండా జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది 326 ప్రకారంగా ఉంటుంది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే వారి దగ్గర ఉన్న పెంపుడు కుక్క కావచ్చు, లేకపోతే మరేదైనా జంతువు కావచ్చు, వాటి ద్వారా కూడా తీవ్రమైనటువంటి గాయాలు కలగజేయచ్చు. అలా చేస్తే కూడా శిక్ష ఇలాగే ఉంటుంది, లేకపోతే ఆ వ్యక్తిలోకి కొన్ని విషపు వాయువులు లేకపోతే ప్రమాదమైనటువంటి మందులు పంపించి మెడిసిన్ పంపించి కూడా అతను ప్రాణం తీసే అవకాశం ఉంటుంది. దానికి కూడా ఈ ఐపీసీ సెక్షన్ 326 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష లేకపోతే 10 సంవత్సరాల శిక్షతో పాటు జరిమానా కూడా కోర్టు వారు విధిస్తారు. అయితే ఇది దీనికి బెయిల్ ఉండదు, అలాగే రాజీ పడడానికి అసలు వీల్లేదు. కాబట్టి ఇటువంటి నేరాలు చేయకుండా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. చట్టం పట్ల, నేరాల పట్ల, శిక్షల పట్ల అవగాహన కల్పిద్దాం. థ్యాంక్ యూ.